వెల్కమ్ టు హైదరాబాద్ రియల్ ఎస్టేట్. వీ డీల్ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్. ఇండియాలోనే అతిపెద్ద డేటా సెంటర్స్ని హైదరాబాద్లో స్టార్ట్ చేయబోతుంది మైక్రోసాఫ్ట్. అమెరికాలోనే రెడ్మాండ్ తర్వాత మైక్రోసాఫ్ట్కి ఇదే పెద్ద డేటా సెంటర్. హైదరాబాద్లో మొత్తం 3 ప్లేసెస్లో 3 డేటా సెంటర్స్ని ఏర్పాటు చేయనుంది. ఆ లొకేషన్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇది బెంగళూర్ హైవే. ఈ హైవేలో కొత్తూరు దగ్గర ఉన్న మేకగూడలో 22 ఎకరాలలో ఒక డేటా సెంటర్ వస్తుంది. అలానే షాద్నగర్ దగ్గర ఉన్న ఎలికట్ట దగ్గర 41 ఎకరాలలో ఒక డేటా సెంటర్ వస్తుంది. ఇంకా లాస్ట్ది చందనవెల్లి దగ్గర 53 ఎకరాలలో వస్తుంది. ఈ చందనవెల్లికి శంషాబాద్ నుండి హైదరాబాద్ మీదుగా రావచ్చు. ఇక్కడే అమెజాన్ డేటా సెంటర్ని ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నారు. అలానే ఇక్కడ ఆల్రెడీ మరికొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఈ ఏరియాని ఇండస్ట్రియల్ హబ్గా డెవలప్ చేస్తున్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేయబోయే ఈ 3 డేటా సెంటర్స్ కోసం మైక్రోసాఫ్ట్ వాళ్ళు రాబోయే 10 సంవత్సరాలలో 15,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఈ 3 డేటా సెంటర్లలో ఫస్ట్గా చందనవెల్లి డేటా సెంటర్ని జూన్ 2022లో స్టార్ట్ చేస్తారు. ఇది 2025 కల్లా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేశారు. ఇక్కడ మొత్తం 5,000 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని ఒక అంచనా. మైక్రోసాఫ్ట్ వాళ్ళకి ఆల్రెడీ ఇండియాలో పూణే, ముంబై, చెన్నై లొకేషన్స్లో డేటా సెంటర్స్ ఉన్నాయి. అయితే హైదరాబాద్లో స్టార్ట్ చేసే ఈ డేటా సెంటర్స్ మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్స్ అమెరికాలోని రెడ్మాండ్ తర్వాత 2nd బిగ్గెస్ట్ డేటా సెంటర్స్గా నిలవబోతున్నాయి. ఈ డేటా సెంటర్స్ క్లౌడ్ డేటా సొల్యూషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ప్రొడక్టివిటీ టూల్స్లో సర్వీసెస్ అందించనున్నాయి. ఇదండి హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి. త్వరలోనే గూగుల్ కంపెనీ వాళ్ళు కూడా హైదరాబాద్లో డేటా సెంటర్స్ని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ డీటెయిల్స్ రాగానే ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.